కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం చెందిన పోతిరెడ్డి కృష్ణమ కుమారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకం ఉంచి పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రంలోని పంచాయతీకి సంబంధించినటువంటి కాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి జనభూమి కమిటీ ద్వారా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవారికి పథకాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాజకీయ పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ఉంచారని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాపై ఉంచినటువంటి పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సలహాదారుగా నా వంతు ప్రతి మండలానికి వెళ్ళి మండలంలోని సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఏవన్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజకీయ ప్రస్థానం కృష్ణమ్మ గారైనటువంటి నాగార్జున తల్లి అయినటువంటి కృష్ణమ్మ గారు ఆమె చేసిన రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాగార్జున రెడ్డికి పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర సలహాదారుడు ఇవ్వటాన్ని హర్షిస్తూ ఆయనతో నాగార్జున రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఆయనను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గురించి ఆయన మాటలను విందాం. నాకు 18 ఏళ్ళ వయసునప్పటి నుంచి కూడా మా అమ్మ వెంటబడి రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాము. మొదటి నుంచి మా కుటుంబం వైఎస్ ఫ్యామిలీతోనే కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికీ కూడా వైఎస్ ఫ్యామిలీతోనే ఉన్నాం. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గాను, మరి యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీగాను, మరి రాష్ట్ర స్థాయిలో కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసి తర్వాత కాలంలో మండలాధ్యక్షునిగా, మరి జిల్లా మండలాధ్యక్షుల సంఘానికి సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగాను, మళ్ళీ జెడ్పీటీసీగా కూడా జిల్లా సెక్రటరీగాను రాష్ట్ర సెక్రటరీగా పనిచేయడం జరిగింది. మూడవసారి మా సిస్టర్ను శారదమ్మను జెడ్పీటీసీగా చేయడం కూడా జరిగింది. మా అమ్మగారు అయితే సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక పదవులు సింగిల్ విండో పదవులు అయితేనేమి, మరి అదేవిధంగా భారత సేవ సమాజ రాష్ట్ర అధ్యక్షులు అయితేనేమి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ బోర్డు మెంబర్గా, హరిజన సేవక సంఘం ప్రెసిడెంట్గా అనేక పదవులు జిల్లాలో చేయడము, మళ్ళీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆనాడు గాంధీపురం మహిళా కాంగ్రెస్కు చేసినారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం, దాదాపుగా 86 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికి కూడా రాజకీయాల్లో ఉన్నారు. మరి ఆనాటి ముఖ్యమంత్రుల నుంచి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూనే వైఎస్ ఫ్యామిలీ ఎక్కడుంటే అక్కడే మా పరిస్థితి కూడా వాళ్ళ వెంటబడే కుటుంబం వెంటబడే ఉంటున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని ఆ కుటుంబంలో ఒక సభ్యులుగా మమ్మల్ని చూస్తూ ఇప్పటికి కూడా అదేవిధంగా రాజశేఖర రెడ్డి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తూ ఉన్నారు. అయితే నాకు ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆపాదితులుగా చేయడం 1.5 సంవత్సరాల క్రితం అది కోర్టులో వేసిన దానివల్ల ఆలస్యమయ్యేది ఆగిపోవడం, మరి ఇప్పుడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారునిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నన్ను నియమించడం కూడా జరిగింది. మనం ఈరోజు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా అవి సరిగా అందుతున్నాయా లేదా, మరి సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత సచివాలయ వ్యవస్థలో ఉద్యోగస్తులు సరిగా ప్రజలకు పంపుతున్నారా లేదా అని, ఎందుకంటే మేము గడప గడప కార్యక్రమం జరిగినప్పుడు ఈ సచివాలయ ఉద్యోగస్తులు కొంతమంది పైన ఆరోపణలు కూడా రావడం కూడా జరిగింది. ఎన్ని సర్దుబాటు చేయాలి ప్రభుత్వానికి చెడపేరు లేకుండా జగనన్న చేసే, ఎందుకంటే ఈరోజు బటన్ నొక్కితే ప్రతి ఒక్కరికి కూడా పడుతూ ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ ఎంపీపీలకు కానీ జెడ్పీటీసీలకు కూడా ఎటువంటి విలువ లేకుండా పోవడం కూడా జరిగింది. కానీ ఈరోజు అప్లికేషన్ పెట్టకుండా అర్హత లేని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పథకాలు అనేవి అందుతూ ఉన్నాయి. ఇది మరింత లోతుగా తీసుకుపోయి ప్రజలతో మమేకమై సమస్యలుంటే అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలనే ఒక సత్సంకల్పంతో ఈ పదవికి న్యాయం చేసి ప్రజల్లో మన్నన పొందాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ నిన్నటి రోజు ఈ పదవి కూడా తీసుకోవడం కూడా జరిగింది.
మరి రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఈరోజు జగనన్నలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం గడప గడపలో చూస్తున్నారు, 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కూడా అందిన కుటుంబాలు ఉన్నాయి. గతంలో ఎవరు ఆ విధంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధాలు, ప్రాంతాల సంబంధం లేకుండా అందరికి కూడా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. కరోనా టైంలో కూడా సంబంధించి ఆర్థిక పరిస్థితి సరిగా లేకుండా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా ఈ రోజుకి కూడా చెప్పిన టయానికి ఖచ్చితంగా వేయడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మాత్రం ప్రతి ఒక్కరు బ్రహ్మాండం పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు లేని పోని అబండాలు వేస్తూ ప్రజలు ఏదో మభ్యపెట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ఇటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన 170 సీట్లు గెలవాలనే ఒక సత్సంకల్పంతో మనం ప్రజలు చేస్తున్నాం, చేశాం, చూపించాం. మనకు ఈరోజు ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలలో 98% చేయడం అనేది చాలా గొప్ప విషయం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేయలేదు, ఆ విధమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలకు ఇంకా అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా సక్రమంగా అందే విధంగా ప్రజలకు బాగా అందేటట్టుగా ఆయన కూర్చేస్తారని చెప్పేసరికి కూడా నేను సగర్వంగా చెప్పగలుగుతున్నా. అంతేకాకుండా ఈ పదవీకాలం ఎన్ని సంవత్సరాలకు మీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవీకాలాన్ని అడ్డబెట్టారు? నాకు 2 సంవత్సరాలు ఈ పదవి కాలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం బాగా చేసి మనం సత్తా నిరూపించుకొని ప్రజల్లో మంచి విధంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కూడా చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతోనే మనకు ఉన్నటువంటి ప్రస్తుతం 25 జిల్లాల్లో కూడా తిరిగి అన్ని సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలి, ఏదైనా సమస్యలు ఉంటాయనే ఉద్దేశం మాలో ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ అంటే మారుమూల పంచాయతీ కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగే ప్రయత్నం చేస్తారా? ప్రతి మండలంలో కూడా తిరిగి మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి వార్డు మెంబర్ల నుంచి అంటే ఈ కన్వీనర్లు ప్రతి ఒక్కరితో కూడా సర్పంచులు ఎంపీడీసీలు అందరితో కూడా కలిసి సచివాలయ సిబ్బందితో కలిసి వాలంటీర్లతో కలిసి ఖచ్చితంగా సక్రమంగా పనిచేయండి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు నేరుగా అందే విధంగా వాళ్ళకు కూడా మీరు ప్రజలకు మోటివేషన్ చేసి జగన్ చేస్తున్న పథకాల గురించి మీరు వివరంగా చెప్పాలని చెప్పేసి అని కూడా మీటింగ్ పెట్టి ప్రతిసారి కూడా చెప్పాలనే ఉద్దేశం కూడా మాలో ఉంది. ఖచ్చితంగా ఇది చేస్తాము. దీంతో దాదాపు ఒక సచివాలయం పంచాయతీరాజ్ కాకుండా రూరల్ డెవలప్మెంట్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా ఇప్పుడు ఒక ఉపాధి హామీ పథకం ఉంది, జాతీయ ఉపాధి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, దాని తర్వాత దాని ద్వారా కూడా అనేక విధమైనటువంటి పనులు చేసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసేదానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి అని కూడా మేము అనుకుంటున్నాను. ఎందుకంటే మాది మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ. 1932లోనే మా జయజన ఆయన సర్పంచి, మా తాత వచ్చేసి 1931లోనే డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబరు. అప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాం. ఇప్పటికీ అదే విధమైనటువంటి ఫ్యామిలీగానే మేము కొనసాగుతున్నాం. మాది పూర్వం నుంచి జమీందార్ ఫ్యామిలీ. ఆస్తులు తగ్గినా కూడా మేము ఎక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాము తప్ప ఎటువంటి కలుషితం లేకుండా మాకు ఎటువంటి అవినీతి అనేది లేకుండా మేము మా చేస్తూ వచ్చాము. ఇప్పటికి కూడా అదే విధంగా కొనసాగుతూ ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లా ఎంపీకి మీరేమన్నా కృతజ్ఞత తెలియజేసుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మీద చూపించే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన ఇచ్చినటువంటి ఈ పదవిని న్యాయం చేస్తానని చెప్పేసరి అదేవిధంగా ఈ పదవికి సహకరించినటువంటి మన పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళిద్దరి సహకారంతోనే ఈరోజు ఈ పదవి కూడా రావడం జరిగింది కాబట్టి వాళ్ళకి మరి సీనియర్ మంత్రులు ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఓ మరి భవిష్యత్తులో కూడా పార్టీని బలోపేతం చేసేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతలో సెలవు తీసుకుంటున్నాను.
largest renewable energy company in a very